పేపర్ లీక్ వెనుక ఎవరు ఉన్నా వారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వెయ్యికి వెయ్యి శాతం వందకు వంద శాతం వాళ్ళను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు బహిరంగంగానే ఈరోజు వ్యాఖ్యానాలు చేస్తున్న మా రాజకీయ వైరుపక్షాల మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోకండి రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు విజయాలు అపజయాలు సర్వసాధారణం కానీ మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం పనికి మాటలు మాట్లాడడం పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లేనిపోని అనుమానాలు రెచ్చగొట్టి లేని కుట్రలను ఈరోజు జరగని ఏదో జరిగిందని మీరైతే భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇది అల్టిమేట్గా ఆరేడు నెలల్లో ఎలక్షన్సే ఉన్నాయి మంచి ఏందో చేయడో ప్రజలకు తెలుసు ఎవరైతే బాగా జరుగుతుందో ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలకు తెలుసు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్ర కోణాల్లో ఎన్ని కథలు చేసినా ప్రజలు అల్టిమేట్గా ఏం చేయాలో అదే చేస్తారు కాబట్టి దయచేసి పిల్లల విషయంలో రాజకీయం చేయకండి ఎందుకంటే సాఫ్ట్ నిజంగా కూడా వారు సున్నిత మనస్కులు చాలామంది పిల్లలు అలాంటి వాళ్ళని మీ వ్యాఖ్యానాల వల్ల ఇబ్బంది పెట్టకండి అనవసరంగా వారిలో లేనిపోని అనుమానాలు సృష్టించకండి దయచేసి ఈ విషయంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక చర్చనే పెట్టాల్సి వస్తే ఎవరు న్యాయం చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారంటే పెద్ద పుంకాన్ పుంకాలుగా మేము కూడా చెప్పొచ్చు కేంద్రంలో పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అవి నింపరు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతారు అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేస్తారు వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నీతులు చెప్తారు వాళ్ళు ఇంకా ని నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి చెప్పిండు ఎక్కడ పోయిన ఉద్యోగాలు అంటే మళ్ళీ పకోడీలు కూడా వేయడం ఉద్యోగాలు అంటాడు కాబట్టి ఇంక మీరు మాకొచ్చి చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది చెప్పవద్దు అనవసరంగా మాట పడవద్దు ముఖ్యంగా ఈ ఇష్యూలో పిల్లల్ని రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అసలు నిజంగా ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రభుత్వం రోజు డే టు డే అఫేర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు అంతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని భర్తరఫ్ చేయాలా ఐటీ మినిస్టర్ అంటే రాష్ట్రంలోనే ప్రతి కంప్యూటర్కి నేనే బాధ్యున్నాయింది అది తెలిసి అంటారా తెలవకంటారా లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా ఏం మాట్లాడుతున్నారు అసలు అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి ఐటీ మంత్రి అనేవాడి పని ఏంటో తెలుసా ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడడమా ఒక పేపర్ లీకేజ్ ఇద్దరు దుర్మార్గులు ఇద్దరు వ్యక్తులు వారి అపసభ్య పనుల వల్ల జరిగింది వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో తవ్వి తీస్తాం కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం బర్తరఫ్ చేయాలా దేనికి భర్తరఫ్ నాకేం సంబంధం అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం తెలుసా అసలు మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఏది పడితే అది మాట్లాడడం ఏమైనా మతి లేని మాటలు నేను ఒక మాట అడుతాను అట్లంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో పదమూడు పేపర్ లీక్ అయినాయి అక్కడ ఎవరైనా మంత్రిని భర్తరఫ్ చేసిండ్రా ఎవరైనా మంత్రి రాజీనామా చేసిండ్రా మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా ఏమంటున్నా ఇప్పుడు కావాలంటే ఇక మొత్తం ఇస్తాను మీకు ఇక పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ నిన్నగాకమన్నా అస్సాంలో లీక్ అయింది ఎవరన్నా మంత్రి రాజీనామా చేసిండా ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు ఎటు పడితే అటు మాట్లాడమేనా నోటికి వచ్చినట్టు వాగడమేనా తొమ్మిదేళ్ళు పారదర్శకంగా నడిచిన సంస్థ ఇద్దరు దుర్మార్గుల పొరపాటు వల్ల తప్పు జరిగితే పిల్లల్ని రెచ్చగొట్టడం నోటికొచ్చినట్టు వాగడం ఇష్టం వచ్చినట్టు బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సబబా దయచేసి నేను మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా మీడియాని కూడా కొడతా ఉన్నా ఏదేదో జరిగిపోయిందని ఇంకేదో అయిపోయిందని చిలువలు పలువలు చేసి చూపెట్టడం ఈ సమయంలో కరెక్ట్ కాదు ఇష్టం వచ్చినట్టు ఊహాజనిత వార్తలు రాయడం కరెక్ట్ కాదు తెలుసుకోండి వివరణ తీసుకోండి మేమే తప్పు చెప్తే ఎస్ వీఆర్ రెడీ మేము తప్పు చెప్తే మేమే తప్పు సమాచారం మీకు ఇస్తే వీఆర్ రెడీ ఫర్ స్క్రూటిని అంతేగాని ఎటుపడితే రాయడం ఎటుపడితే చెప్పడం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అదేదో గాస్పెల్ అన్నట్టు అదేదో భగవద్గీతనో లేకపోతే బైబిలో అన్నట్టు రాయడం ఎంతవరకు సంబంధించిన దయచేసి ఆలోచించండి ఎవరు పడితే వారు ఆరోపణలు చేస్తే దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత అది కూడా చూడకుండా రాయడం అనేది మంచిది కాదు దయచేసి మీడియాతో కూడా నా విజ్ఞప్తి పిల్లలు ముఖ్యంగా సున్నిత మనస్కులు వారిని ఉద్వేగ వారిలో ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా లేనిపోని అపోహలు ప్రచారం చేసేవారు ఉన్నారో వారి విషయంలో దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేము విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీఆర్ స్టాండింగ్ బై యూ చాలామంది పరీక్షలు రాసిన వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ రాయాల వీ అండర్స్టాండ్ యువర్ పెయిన్ బట్ అనుమానాల నీళ్ళు నీడలు వచ్చినప్పుడు అనుమానాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పకుండా వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అందుకే ఈ మూడు ఉద్యోగాల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం